ఇక మరో బ్రేకింగ్ న్యూస్. పారిస్ ఒలింపిక్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. చరిత్రలో తొలిసారి నదిలో జరిగిన సంబరాలు చిరస్మరణీయంగా మిగిలాయి. నదిపై జరిగిన 6 కిలోమీటర్ల పెరేడ్లో 85 పడవలపై 6800 అథ్లెట్స్ పాల్గొన్నారు. ఈ వేడుకలను చూసేందుకు 3,20,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఇది కూడా రికార్డేనని నిర్వాహకులు చెబుతున్నారు. ఒలింపిక్ చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో ఆరంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రజలు. నదీ పరిసరాల్లో 80 భారీ తెరలను ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్, వివిధ క్రీడల్లోని దిగ్గజ అథ్లెట్స్, వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక చిన్న పడవలో 3 పిల్లలు, ఓ ముసుగు వ్యక్తి ఒలింపిక్ జ్యోతి పట్టుకుని రావడంతో ఈ కార్యక్రమం మొదలైంది. ఆ తరువాత నీటి తెరలను చీల్చుకుంటూ మొదట గ్రీస్ బృందం పెరేడ్లో పాల్గొంది. అక్కడి నుంచి ఫ్రెంచ్ అక్షరక్రమంలో మిగతా దేశాలు పెరేడ్లో పాల్గొన్నాయి. 84వ దేశంగా భారత్ వచ్చింది. పెరేడ్ సాగుతున్నప్పుడే పాప్ సింగర్ లేడీ గాగా ప్రదర్శనతో అలరించారు. నదికి రెండు వైపులా కూడా కళాకారుల ప్రదర్శనలు, విన్యాసాలు కొనసాగాయి. జ్యోతితో ముసుగు వ్యక్తి ప్యారిస్లోని ప్రత్యేకతలన్నింటికీ కూడా ప్రపంచానికి చాటేలా ప్రయాణాన్ని కొనసాగించాడు. గాల్లో నుంచి తాడు సాయంతో ఎగురుతూ వెళ్లి నదీ దాటాడు. వర్చువల్ సాంకేతికతను ఉపయోగించుకుని ఆ వ్యక్తి ఫ్రెంచ్ చరిత్రను, ఘన వారసత్వాన్ని, సంస్కృతిని చాటాడు. అతను ఒక్కో విషయం విశిష్టమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడల్లా కూడా ఆకట్టుకునే ప్రదర్శనలు అలరించాయి. ఇంకా అనేక రకాల విశిష్ట ప్రదర్శనలు క్రీడా అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆకాశంలో విమానాల పొగతో ఏర్పాటు చేసిన లవ్ సింబల్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. పెరేడ్లో భారత అథ్లెట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ జెండా పట్టుకొని టీంకు నాయకత్వం వహించారు. వీళ్ల వెనకాల భారత అథ్లెట్స్తో పడవ సాగిపోయింది. సంప్రదాయ భారతీయ దుస్తుల్లో తెలుపు రంగుపై త్రివర్ణ పతాకంలోనే మరో 2 వర్ణాలతో రూపొందించిన చీరలను మహిళలు, కుర్తా పైజామాను పురుషులు ధరించారు. భారత బృందం నుంచి అథ్లెట్స్ ప్రతినిధులు కలిపి 78 మంది పెరేడ్లో పాల్గొన్నారు. శనివారం రేస్ ఉండటంతో రోయర్ బాలరాజ్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నారు. ఇక న్యూజిలాండ్తో మ్యాచ్ కారణంగా భారత హాకీ ఆటగాళ్లలో 3 రిజర్వ్ ప్లేయర్స్ మాత్రమే సంబరాల్లో పాల్గొన్నారు.